హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్కి గుడ్లు అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండిని తీసుకోండి. 1 కప్ శనగపిండికి 1/2 కప్ మైదాపిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. 1 చిన్న సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ 1, అలాగే కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. 1 టమాటో ముక్కల్ని చిన్న చిన్నగా తరుక్కొని టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ కోసం కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోండి. మీరు కావాలంటే మసాలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలనుకుంటే ఇందులో చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే గరం మసాలాని వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేశాక పిండి అనేది లూజుగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందా లేదా మరొకసారి చూసుకొని కావాలనుకుంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఆమ్లెట్ లాగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మరొక వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాం కదా, చూడండి పర్ఫెక్ట్గా వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకుందాం. ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఈ ఆమ్లెట్కి కాస్త సాస్ని అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, వెజిటేబుల్ ఆమ్లెట్లు అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.